దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న వారందరికీ యేసయ్య శుభనామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం నేను చదివి వినిపించబోతున్నాను. బైబిల్ తెరిచి వాక్యం చూడగలిగిన వాళ్ళందరూ మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్యం చూడాల్సిందిగా, ధ్యానించాల్సిందిగా మనవి చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. ఇశ్రాయేలీయులు ఒకడు ఆరిన నేల మీద నడిచినట్లుగా సముద్రములో నడిచిపోయారట. ఐగుప్తీయులు కూడా అలాగే చేయాలనుకొని సముద్రములో మునిగిపోయారని వ్రాయబడింది. ఇశ్రాయేలీయులకు ఏ హాని చేయని సముద్రం, దారిచ్చిన సముద్రం ఎందుకని ఐగుప్తీయులకు కలిసి రాలేదు? ఇశ్రాయేలీయులు నడిచినట్లే నడవబోయి ఐగుప్తీయులు ఎందుకని మునిగి చనిపోయారంటే, ఇక్కడ వ్రాయబడి ఉంటుంది విశ్వాసమును బట్టి అని. ఇశ్రాయేలీయులకు దేవుని మీద విశ్వాసం ఉంది, ఐగుప్తీయులకు దేవుని మీద విశ్వాసం లేదు. దేవుని నమ్మిన వాళ్ళు, దేవునికి లోబడిన వాళ్ళు, దేవుని మీద ఆధారపడిన వాళ్ళందరూ సముద్రములో ఆరిన నేల మీద నడిచి క్షేమంగా బయటపడ్డారు. కానీ దేవుని మీద విశ్వాసం లేని ఐగుప్తీయులు అలాగే చేయచూచారట. అంటే ఇశ్రాయేలీలోకి ఉన్న విశ్వాసం వీరికి లేదు, కానీ ఇశ్రాయేలీల లాగా బ్రతకాలని మాత్రం సంకల్పించారు. విశ్వాసము వలన కానిది ఏదో అది పాపము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఐగుప్తీయులకు దేవుని మీద భక్తి, భయము, విశ్వాసము లేదు. దేవుని చిత్తము జరిగించాలనే మంచి మనస్సు వాళ్ళకి లేదు. ఉన్న ఒకే ఒక అవలక్షణం ఏంటంటే అలాగు చేయజొచ్చటం, అంటే ఇమిటేషన్. మోషే ఏది చేస్తే ఫరో అదే చేస్తాడు. నువ్వేనా, నేను చేయలేనా అనే ఒక పోటీతత్వం ఫరోకి, అతని దగ్గర ఉన్న పరివారంలో మనం చూస్తాం. చాలా మంది దగ్గర ఈ మెంటాలిటీ మనం చూస్తుంటాం. వారికి అవసరం లేకపోయినా ఎవరో చేశారని ఇంకెవరినో చూసి వాళ్ళలాగా చేయాలనుకుంటారు. ఎవరో కొన్నారని వస్తువులు కొంటారు. అలా వారికి అవసరం లేకపోయినా ఇంకెవరి మీదో పోటీతో ఇంట్లోని వస్తువులు మొదలుకొని ఒంటి మీద దుస్తుల దాకా. అది ఇదని కాదు, ప్రతీదీ ఒక్కొక్క వస్తువు దాని చరిత్రని గమనిస్తే అది వారికి అవసరమని కాకుండా ఇంకెవరి మీదో పోటీతో, వాళ్ళెవరో కొన్నారు కాబట్టి మనం కొందాం, ఏ వాళ్ళే కొనగలరా మనం కొనలేమా, వాళ్ళే చేయగలరా మనం చేయలేమా, ఇట్లాంటి మెంటాలిటీ కలిగిన ఫరో ప్రతీది మోషేని అనుకరిస్తూ వచ్చాడు, ఇమిటేట్ చేస్తూ వచ్చాడు. ఈ ఇమిటేటింగ్ స్వభావం చివరికి అతని కొంప ముంచింది. ఫరోతో పాటు అతని రథాలు, గుర్రాలు, అతని సైనికులు సమస్తం ఎర్ర సముద్రములో మునిగిపోవాల్సి వచ్చింది. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి ఎక్కడున్నా చూసి నేర్చుకోవడం తప్పు కాదు. ఒక ప్రార్థనా పరుణ్ణి చూసి అతనిలాగా మనం కూడా ప్రార్థన నేర్చుకోవచ్చు. ఎక్కువసేపు వాక్యం ధ్యానిస్తున్న వాళ్ళను చూసి మనం కూడా వాక్యం ధ్యానిస్తే మంచిదే. యోసేపును చూసి యోసేపులాగా బ్రతకాలి, మోషేను చూసి మోషేలా బ్రతకమనే దేవుని వాక్యం సెలవిస్తుంది. తెలివైన ప్రతివాడు దేవుని పోలి నడుచుకుంటాడు, దేవుని భక్తులను పోలి నడుచుకుంటాడు. సో ఒకవేళ మనం ఇమిటేట్ చేయాల్సి వస్తే, అనుకరించాల్సి వస్తే, చూసి నేర్చుకోవాల్సి వస్తే, అలాగే చేయాల్సి వస్తే, పరలోక సంబంధమైనవి ఉన్నాయి, వాటిని మనం నేర్చుకోవాలి, నేర్చుకొని తీరాలి ఖచ్చితంగా. యోసేపులో పరిశుద్ధత కొరకైన తీవ్రత, పాపము చేయమని పోతీఫరి భార్య ఎంత బలవంత పెట్టినా అతను ఆమెకు లొంగలేదు. ఆమె చెప్పినట్లు గనక యోసేపు ఒకవేళ లొంగిపోయి ఉండుంటే అతని అధికారం పెరిగేది, అతని సంపాదన పెరిగేది, సర్వ సౌఖ్యాలు దొరికాయి.
ఒకవేళ ఆమె చెప్పినట్టు వినకపోతే చెరసాల్లో పడతాడో లేదా ఇంకా అంతకు మించిన బాధలో పడతాడో తెలియదు. అన్నిటికీ సిద్ధపడ్డాడు. నేను కష్టపడతాను, నష్టపోతాను, కానీ నా దేవునికి విరుద్ధముగా ఇలాంటి తప్పు నేను చేయను అని యోసేపు నిలబడ్డాడు. యోసేపు సంఘటన దగ్గర మనం అది చూసి నేర్చుకోవాలి. సో యోసేపు జీవిత చరిత్ర మనం చదివినప్పుడు యోసేపు లాగా పరిశుద్ధత కొరకు ఎంతైనా కష్టపడవచ్చు, ఎంతైనా నష్టపోవచ్చు అని మనం నేర్చుకోవచ్చు, ఇమిటేట్ చేయొచ్చు. మన రియల్ లైఫ్లో అది అప్లై చేసుకోవాలి. బైబిల్ మొత్తం చదివేసి బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తుల యొక్క సద్గుణాలను సత్ప్రవర్తనను మన లైఫ్లో అప్లై చేసుకోకపోతే ఇక బైబిల్ చదివి ఉపయోగం ఏంటి చెప్పండి? కాబట్టి ఏది అనుసరించాలి, ఏది అనుకరించాలి, ఏది అప్లై చేసుకోవాలంటే పరలోక సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, దేవుడు చెప్పినవి, భక్తులు జరిగించినవి. భక్తులు ఏం జరిగిస్తే దేవుడు మురిసిపోయాడో అవన్నీ మనం కూడా చేయొచ్చు. నోహు విషయమే చూడండి, నోహు దేవుడు చెప్పిందంతా చేశాడట. అది కూడా వ్యతిరేకతల మధ్య, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య. నోహు జీవించిన సమాజంలో దేవుని భయం లేదు, భక్తి లేదు. నోవహును చూసి నోవహులాగా బ్రతకాలనే కోరిక మనలో కలగాలి. ఎటువంటి పరిస్థితుల మధ్య నోవహు భక్తిగా బ్రతికాడో మీతో పంచుకుంటాను. ఆ కాలంలో నోవహు సమకాలికులు, తనతో పాటు జీవించిన మనుషులంతా దేవుని భయము భక్తి విడిచిన వారే. తమ ఇష్టానుసారంగా ఎవరికి ఏది తోస్తే అది చేస్తూ పోయారు. నీతి, న్యాయము, ధర్మము పక్కన వదిలేశారు. వాళ్ళ ప్రయోజనం, వాళ్ళ స్వార్థం తప్ప వాళ్ళకిక నీతితో, న్యాయంతో, ధర్మంతో, సత్యంతో సంబంధాలని తెంచేసుకున్నారు. అందరూ దేవుని భయం విడిచిపెట్టి వ్యభిచారులయ్యారట. అడ్డదారులో పరిగెడుతున్నారు లోక సుఖాల కోసం, సంపాదన కొరకు నిర్దోషుల రక్తాన్ని ఒలికించడం ప్రారంభించారు. ఇది అదే అని కాదండి, దేవుడు అసహించుకున్న ప్రతి పాపాన్ని నోవహు తరము వారు, నోవహు జనరేషన్ వాళ్ళు చేస్తూ వచ్చారు. నోవహు చుట్టూ ఉన్న ప్రజలంతా చెడిపోయి భక్తిహీనులుగా బ్రతుకుతున్నప్పటికీ వాళ్ళను చూసి నోవహు చెడిపోలేదు. ప్రైస్ తర్వాత హల్లెలూయా. చెడిపోయిన వాళ్ళను చూసి నోవహు చెడిపోలేదు. దిగజారి బ్రతుకుతున్న వాళ్ళను చూసి నోవహు దిగజారలేదు. ఎవడు ఎంత దిగజారినా, ఎవడు ఎంత చెడిపోయినా వాళ్ళను చూసి ఇన్స్పైర్ అవ్వాలా చెడిపోవడానికి. నోవహు మాత్రం నీతిగానే బ్రతికాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా జీవించాడు. ఈ బైబిల్లో ఇలా వ్రాయబడింది నోవహు గురించి, నేను చదువుతున్నాను చూడండి. ఆదికాండము 6:11 భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. ఆదికాండము 7:1 చదువుతున్నాను చూడండి. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూసారా, భూలోకము మీద ఉన్న మనుషులంతా చెడిపోయి ఉన్నారట, కానీ నోవహు మాత్రం, అతను మాత్రమే ఆ జనరేషన్లో నీతిగా కనిపించాడట. చాలామంది ఇలా మాట్లాడటం నేను చూశాను, విన్నాను. చాలామంది అంటుంటారు, అందరూ చేస్తున్నారు కదండి, మనం ఎందుకు చేయకూడదు అని అంటుంటారు. దేవుని నమ్ముకొని కూడా చాలామంది వరకట్నాలు తీసుకుంటున్నారు. వరకట్నం ఒక దురాచారమని, సాంఘిక దురాచారమని, అది వెనకబాటని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి, సభ్య సమాజం మొత్తుకుంటుంది. అయినప్పటికీ పవిత్రమైన వివాహ వ్యవస్థను వ్యాపారాత్మకం చేయకూడదు అని ఎంతమంది మేధావులు మొత్తుకొని చెప్పినా, పరిశుద్ధ వివాహాన్ని అపవిత్రపరచకూడదు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని దానికి లింక్ పెట్టి అని ఎంతమంది పాస్టర్లు మొత్తుకున్నా, దేవుని నమ్ముకుని కూడా యేసుక్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా అంగీకరించి కూడా చాలామంది సమాజంలో చెడిపోయిన వాళ్ళను చూసి చెడిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అందరూ తీసుకుంటున్నారు కదా అని చెప్పి వరకట్నాలు తీసుకుంటున్న వాళ్ళు, లంచాలు తీసుకుంటున్న వాళ్ళు క్రైస్తవుల మధ్యలో ఉన్నారు, దేవుని సేవకుల మధ్యలో ఉన్నారు.
లంచాలు వరకట్నాలు తీసుకోవడమే తప్పంటే దాన్ని సమర్థించుకోవడానికి చెడిపోయిన ఎంతోమంది చెప్పే ఒక సాక్ ఏంటంటే మేమే తీసుకుంటున్నామా అందరూ తీసుకోవట్లేదా అంటారు. అలా నాతో వితండవాదం చేసిన మూర్ఖులు భక్తిహీనులు చాలామంది ఉన్నారు. నువ్వు తీసుకోవాలనుకుంటే తీసుకో, చెడిపోవాలనుకుంటే చెడిపో, కానీ నేను ఎందుకు చెడిపోతున్నానంటే, నేను ఎందుకు తీసుకుంటున్నానంటే, నేను ఎందుకు దిగజారుతున్నానంటే అని మనుషులు చూపించే కారణాలు ఉన్నాయి చూసారా. ఏంటి ఆ కారణం? అందరూ చేస్తున్నారు కనుక నేను చేస్తున్నాను. ఇది భక్తిహీనుల మానసిక స్థితి, ఇది భక్తిహీనుల వైఖరి. ఒక భక్తుడు ఎన్నడూ ఇతరులను చూసి దిగజారడు. దిగజారుతున్న వారి మధ్యలో దిగజారకుండా బతికేవాడే నీతిమంతుడు, భక్తుడు, దేవుని బిడ్డ. ఎవరో చేశారని నేను చేస్తే నేను ఇక దేవుని బిడ్డను ఎట్లవుతాను చెప్పండి? ఎవడో దిగజారాడు, వాడిని చూసి నేను ధైర్యం తెచ్చుకొని మీరు ధైర్యం తెచ్చుకొని దిగజారితే అదా మనకి ప్రామాణికం? దేవుని బిడ్డలకి దేవుడు కాదా మాదిరి? దేవుని బిడ్డలకు భక్తులు కాదా మాదిరి? దేవుని బిడ్డలకు వాక్యం కాదా మాదిరి? మనం ఎవరిని చూడాలి, ఎవరిని చూసి నేర్చుకోవాలి చెప్పండి? చెడిపోయిన వాళ్ళ మనకి గురువులు. యేసు ప్రభు చెప్పారు మత్తయి సువార్తలో, నాశనమునకు పోవు దారి విశాలమైనది, అందులో ప్రవేశించువారు అనేకులు. ప్రియ సహోదరి సహోదరులారా, నాశనానికి పోయేవారు అనేక మందట, జీవమునకు పోవు మార్గము ఇరుకైనది, అందులో అనేకులు ప్రవేశింపజూస్తారు కానీ దాని కనుగొను వారు కొందరే. ఎంతోమంది వెళ్దాం అనుకుంటారు కానీ వెళ్ళలేరట జీవానికి పోయే మార్గంలో. నాశనానికి పోయే దారిలో మాత్రం చూడండి ఎక్కువ మంది వెళ్తున్నారు. ఎక్కువ మంది వెళ్తున్నారు కదా అని చెప్పి, అందరూ చేస్తున్నారు కదా అని చెప్పి మనం నాశనానికి పోయే మార్గంలోకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. నోవహు తన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి కూడా ప్రభావితం కాలేదు, వాళ్ళలాగా అతను చేయలేదు. ఒక భక్తుడు ఎంతమంది భక్తిహీనుల మధ్యలో ఉన్నప్పటికీ అతను తన నీతిని, భక్తిని, దేవుని యొడల తన విధేయతను కోల్పోడు. అందుకు నోవహు మరియు యోసేపులు మంచి ఉదాహరణలు. నోవహులాగా యోసేపులాగా బ్రతకాల్సిందిగా నేను మీ అందరినీ ప్రేరేపిస్తున్నాను, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆదికాండము 6:22 చూడండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. నోవహు దేవుడు చెప్పినది మొత్తము చేశాడట. దేవుడు ఏది చెబితే అది చేయడం దేవుని బిడ్డలు అవలంబించాల్సిన వైఖరి. మనం దేవుణ్ణి, భక్తులను, వాక్యాన్ని చూడాలి తప్ప చెడిపోయిన మనుషులను, చుట్టూ ఉన్న సమాజాన్ని కాదు. సమాజం మన గురువు కాదు, మన మాదిరి కాదు. కానీ ఫరో మెంటాలిటీ ఇలా లేదు. దేవుడు చెప్పినట్లు చేయాలనే మెంటాలిటీ ఇతనికి లేదు. అయిందానికి కాందానికి ఇతను మోషేని ఇమిటేట్ చేస్తున్నాడు. అది కూడా మంచి ఉద్దేశంతో కాదు, పోటీతత్వంతో, గర్వంతో, అహంకారంతో. మోషే నేను కూడా నీలా బ్రతుకుతాను, నీలాగే నేను కూడా దేవునికి లోబడతాను అని మోషేని అనుకరిస్తే బాగుండేది. కానీ ఫరో ఏమనుకుంటున్నాడంటే, నువ్వే కర్రను నేల మీదేసి పాముగా మార్చగలవా, ఏ మేము చేయలేమా అని చెప్పి తన దగ్గర ఉన్న సేవకులను వాళ్ళు కూడా తమ కర్రలు కింద పారేసి పాములుగా మార్చాలని ఆజ్ఞాపించాడట. మోషే కర్రను పాముగా మారిస్తే ఫరో కూడా దాన్ని అటెంప్ట్ చేస్తాడు. దేవుని ఆజ్ఞ మేరకు మోషే నైలు నదిలోని నీళ్లను రక్తంగా మార్చివేస్తే ఫరో కూడా తన సేవకుల చేత అదే చేయించాడు. నైలు నదిలోని నీళ్లను రక్తంగా దేవుడు ఎందుకని మార్చాడంటే, ఐగుప్తీయులను ఇబ్బంది పెట్టాలి, కష్టపెట్టాలని, వాళ్ళు తాగడానికి నీరు లేకుండా చేయడం ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, శిక్షించాలనేది దేవుని ఉద్దేశం. ఎప్పుడైతే నైలు నది నీళ్లు రక్తంగా మారాయో అందులోని చేపలన్నీ చచ్చిపోయాయి, కంపు కొట్టాయి, తాగడానికి నీళ్లు లేకుండా పోయాయి. ఫరో దీన్ని కూడా ఇమిటేట్ చేస్తున్నాడు. ఎంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడో గమనించండి. తెలివైన వాడైతే తన దగ్గరున్న శక్తి సామర్థ్యాలతో, ప్రతిభా పాటవాలతో రక్తంగా మార్చబడ్డ నీళ్లను మళ్ళీ మామూలు నీళ్ళగా మార్చుకొని తాగే నీళ్లుగా చేసుకుంటే ప్రయోజనం. కానీ
ఫరో తన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు, పశువులాగా మారిపోయాడు. గర్వంతో అహంకారంతో పోటీతత్వంతో తాను ఏం చేస్తున్నాడో అది తనకు అర్థం కావట్లేదు. తెలివైన వాడైతే రక్తంగా మార్చబడ్డ నీళ్లను త్రాగే నీరుగా మార్చుకోవాలి. కానీ ఫరో ఏం చేశాడంటే తన సేవకులను పిలిచి మిగతా నీళ్లను మీరు కూడా రక్తంగా మార్చేయండి అన్నాడు. అప్పుడు ఎవరికి నష్టం కదండి, తనకి తన ప్రజలకు కాదా? కానీ ఈ ఆలోచన ఫరోకు రాలేదు. నన్ను నేను నాశనం చేసుకుంటున్న నా చర్యలతో, పోటీతత్వంతో, గర్వంతో, అహంకారంతో, అయిన దానికి కాని దానికి ప్రతీదీ ఇమిటేట్ చేయడం ద్వారా నన్ను నేనే నాశనం చేసుకుంటున్నా, నా కొంప ముంచుకుంటున్నా అన్న తెలివి ఫరోకు లేకుండా పోయింది. ఒక పశువులాగా మారిపోయాడు. మరో విషయం ఏంటంటే, ఐగుప్తు ఆ కాలంలో ఒక సుప్రీం పవర్గా డెవలప్ అయింది. ఐగుప్తు గొప్ప గొప్ప మేలుజాతి గుర్రాలకు, రథాలకు, వీరులకు ప్రఖ్యాతిగాంచింది. నేనే దేవుణ్ణి, నేను ఏదైనా చేయగలను, నా తెలివితో, నా కష్టంతో ఈ మేలుజాతి గుర్రాలు, రథాలు, పెద్ద పెద్ద కట్టడాలు. ఆ కాలంలో ఐగుప్తులో ఉన్న డెవలప్డ్ టెక్నాలజీ ఇదంతా కూడా ఫరో అనుకుంటున్నాడు నేనే సంపాదించుకున్నాను అని. కానీ వాస్తవానికి దేవుడు ఎవరిని దీవించాలనుకుంటే వాళ్ళని దీవిస్తున్నాడు, దేవుడు ఎవరిని శిక్షించాలనుకుంటే వాళ్ళని శిక్షిస్తున్నాడు. ఈ సత్యాన్ని దేవుడు ఫరోకు నేర్పాలనుకొని అనేక శిక్షలను, అనేక తెగుళ్లను, అనేక వ్యాధులను ఫరో మీదకి పంపించాడండి. కానీ ఫరో మారలేదట. నిజానికి అతను మారకుండా దేవుడే ఫరోలో రాతి హృదయాన్ని కలుగజేశాడు. ఎందుకు రాతి హృదయాన్ని కలుగజేశాడంటే, ఫరో ఇశ్రాయేలీయుల పట్ల అన్యాయంగా, అధర్మంగా నడుచుకున్నాడు. అంటే తప్పు అని తెలుసు కూడా అతను తప్పు చేయడానికి సిద్ధపడ్డాడు. గడ్డి ఇవ్వకుండా ఇటుకలు కాల్చమనటం, మగపిల్లలు పుడితే వాళ్ళందరినీ చంపేయమనటం, ఇలా ఒకటేంటి, ఇశ్రాయేలీయుల పట్ల అతను ఎంతో అన్యాయంగా, అరాచకంగా నడుచుకున్నాడు. ఒక మనిషి మరొక మనిషితో ప్రవర్తించకూడని విధంగా ఫరో మరియు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల పట్ల నడుచుకున్నారు. కాబట్టి దేవుడు వాడి గర్వాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఏం చూసుకొనైతే ఫరో మురిసిపోతున్నాడో, ఏం చూసుకొనైతే వాడు నేను దేవుణ్ణి అనుకుంటున్నాడో, ఏ అతిశయ కారణాలను బట్టి అయితే ఫరో నేనే దేవుణ్ణి, నేను ఏమైనా చేయగలను అని మురిసిపోతున్నాడో, ఆ అతిశయ కారణాలను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. కాబట్టి ఇక ఏమాత్రం మారు మనసు పొందకుండా, ఏమాత్రం పశ్చాత్తాపం అతనిలో రాకుండా దేవుడే ఫరోలో రాతి హృదయాన్ని కలుగజేశాడట. ప్రియ సహోదరి సహోదరులారా, తప్పు అని తెలుసు కూడా మొండిగా, మూర్ఖంగా, అన్యాయంగా మనం నడుచుకున్నప్పుడు ఎల్లప్పుడూ దేవుడు మనల్ని క్షమిస్తూ అవకాశాలు ఇస్తూ పోడండి. ఏదో ఒక సందర్భంలో ఇక దేవుడు మనల్ని మార్చే ప్రయత్నం చేయడం ఆపేస్తాడు. ఇక దేవుడే మనల్ని మూర్ఖత్వానికి అప్పచెప్పేస్తాడు. ఇక మీరు మారనక్కర్లేదు, ఎందుకంటే నిన్నటిదాకా మీకు అవకాశాలు ఇవ్వబడినాయి, నిన్నటిదాకా మీకు ఎన్నో అవకాశాలు నేను ఇచ్చాను. అయినప్పటికీ మీరు అన్యాయాన్ని ప్రేమిస్తున్నారు, అధర్మంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు, మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు. కనుక ఇక మారే అవకాశం లేకుండా రాతి హృదయాన్ని నేను ఇస్తానని ఆనాడే కాదు, ఈనాడైనా మనతోనైనా దేవుడు అలాగే ప్రవర్తిస్తాడు. కాబట్టి అవకాశం ఉండగానే, ఇది తప్పు అని మీకు తెలుస్తున్నప్పుడే తప్పులు చేయటం ఆపేయండి. నేను ఇలా బ్రతకూడదు అని మీకు అర్థమైంది అనుకోండి, ఇమీడియట్గా అలా బ్రతకడం మానేయండి. ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది అనుకోండి, ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఏది సత్యమో, ఏది వాక్యమో, ఏది ధర్మమో మీకు అర్థమవుతున్న వేళ అది జరిగించడానికి ఆత్రపడండి. ఏం చేయకూడదో మనకు అర్థమవుతున్నప్పుడు మొండిగా అలాగే చేస్తూ పోతే ఒకవేళ కొంతకాలం తర్వాత ఇది తప్పు, ఇది ఒప్పు అనే విచక్షణ జ్ఞానం మనం కోల్పోతాం. ఇక ఎంత మాత్రము మన బుద్ధి పనిచేయదు, మనం పశువులాగా మారిపోతాం. ఫరోలాగా మనం కూడా తెలివి తక్కువ పనులు చేస్తూ పోతాం. అయినా అది తెలివి తక్కువ పని అని మనకు అర్థం కాదు. మనల్ని మనం నాశనం చేసుకునే పనులే ఇక మనం చేయటం ప్రారంభిస్తాం. మన లోపల దేవుడు
డిఫాల్ట్గా పెట్టిన తప్పొప్పులను గుర్తించే విచక్షణ జ్ఞానము కెపాసిటీ మనం పోగొట్టుకుంటాం. ఫరో విషయంలో అదే జరిగింది. దేవుడు ఫరోకు రాతి హృదయాన్ని కలుగజేశాడు. కాబట్టి ఇక ఫరో పశువులాగా మారిపోయాడు. తనను తాను నాశనం చేసుకునే పనులు చేయటం ప్రారంభించాడు. దేవుడు అందుకే ఎన్ని తెగులు పంపినా, ఎన్ని వ్యాధులు పంపినా, వినాశనకరమైన ఎన్ని శిక్షలు పంపినా, ఆ శిక్షల మూలంగా, వ్యాధుల మూలంగా, తెగుళ్ళ మూలంగా ఫరోలోను ఐగుప్తీయులలోను రవ్వంత మార్పు కూడా రాలేదు. వారు మరింత మూర్ఖంగా మారిపోయారు. ఎందుకంటే దేవుడే వారిలో రాతి హృదయాన్ని కలుగజేశాడట. దేవుడు వారి మీదకి పంపిన తెగుళ్ళు, వ్యాధులు, శిక్షలు మీరు చదవండి నిర్గమకాండములో. కని విని ఎరుగని వ్యాధులు, అటువంటి వ్యాధులు, అటువంటి శిక్షలు గతములో ఎన్నడూ ఏ మనిషి మీదకి, ఏ జాతి ప్రజల మీదకి దేవుడు పంపలేదు. అవి ఐగుప్తీయుల కొరకు, ఫరో కొరకు మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన వ్యాధులు, జబ్బులు, పనిష్మెంట్స్. ఇంకా చెప్పుకోవడానికి ఇంకా ఏ జబ్బు లేదు. ఫరో దగ్గర, ఐగుప్తీయుల దగ్గర ఏమేమి తెగుళ్ళు వచ్చాయి, ఏమేమి వ్యాధులు వచ్చాయంటే ఏమేమి రాకూడదు అన్నీ వచ్చేసాయి. అయినా వాడిలో సిగ్గు, పశ్చాత్తాపం, మారు మనసు మాత్రం రావట్లేదు. మునుపటి తప్పులే మళ్ళీ చేస్తున్నాడు. పాత రోత తప్పులు, మునుపటి తప్పులే మళ్ళీ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఇక వాడు మారకుండా, మారే అవకాశం లేకుండా రాతి హృదయాన్ని కలుగజేశాడట. చివరికి టెంపరరీగా వాడిలో వచ్చిన మార్పును బట్టి, టెంపరరీగా వచ్చిన మార్పు, అది స్టాండర్డ్ మార్పు కాదు. వరుసగా వస్తున్న శిక్షలు, తెగుళ్ళు, వ్యాధులను బట్టి కొన్ని క్షణాల పాటు ఫరో కనిపించిందట. అవసరమా ఇన్ని వ్యాధులు, ఇన్ని శిక్షలు, ఇన్ని తెగుళ్ళు అని చెప్పి ఇక దేవుడు చెప్పినట్టు వినాలనుకున్నాడు. ఇజ్రాయేలీలను బయటికి పంపించేశాడు. చాలామంది ఇలా కూడా ప్రవర్తిస్తుంటారు. టెంపరరీగా మారినట్టు నటిస్తుంటారు. ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా? ఏదో జబ్బులు వరుసగా వస్తున్నాయి, దేవుడు శిక్షిస్తున్నాడేమో, యాక్సిడెంట్లు అవుతున్నాయేమో, జబ్బులు వస్తున్నాయేమో, ఏమండి ఫైనాన్షియల్గా నష్టపోతున్నామనో, ఎదురు దెబ్బలు తగులుతున్నాయని, వరుసగా అవమానాలు వస్తున్నాయి, కొంపదీసి దేవుడు నన్ను ఏమన్నా శిక్షిస్తున్నాడా అని అనిపించినప్పుడు కొంతమంది తాత్కాలికంగా, టెంపరరీగా మారినట్టు నటిస్తారు. సడన్గా బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, చర్చికి వస్తారు, దేవుడు దేవుడు అంటారు, నాలుగు పాటలు పాడతారు, కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు. కానీ ఇది పర్మనెంట్ మార్పు కాదు. మళ్ళీ కొంత రిలీఫ్ దొరకగానే, దేవుడు కొంచెం నెమ్మది ఇవ్వగానే కుక్కతోక వంకర అన్నట్టు మళ్ళీ మళ్ళీ పాత తప్పులు చేస్తూ పోతారు. మళ్ళీ బైబిల్ చదవరు, మళ్ళీ ప్రార్థన చేయరు, మళ్ళీ నీతి, న్యాయం, ధర్మం, సత్యం అన్నీ గాలి కొదిలేస్తారు. మళ్ళీ దేవుని భయం విడిచేసి ఫరోలాగా బ్రతకడం ప్రారంభిస్తారు. అంటే ఫరోలాగా బ్రతకడం అంటే నా ఇష్టం, నా లైఫ్, దేవుడెవరు, దేవుడు చేసింది ఏంటి. ఫరో అలాగే అనుకున్నాడు, నా తెలివితో, నా కష్టంతో, మేము సమకూర్చుకున్న గుర్రాలు, రథాలు, మేము కట్టుకున్న బిల్డింగ్స్, దేవుడు చేసింది ఏముందండి అనే మెంటాలిటీ ఫరోది. ఇటువంటి మెంటాలిటీ కలిగి ఉన్న ప్రతి వాడు ఫరో ఎర్ర సముద్రంలో మునిగి నాశనం అయినట్లుగా వారి అంతము కూడా అలాగే కాబోతుంది. ఎల్లకాలము దేవుడు అవకాశాలు ఇస్తూ ఉండడండి. మొత్తానికి అలా ఒకనొక సందర్భంలో తన మీదకి వచ్చిన తెగుళ్లను, వ్యాధులను, పనిష్మెంట్స్ని బట్టి ఫరో టెంపరరీగా మారినట్లు మనకి కనిపిస్తాడు. ఆ క్షణికావేశంలో ఫరో ఇజ్రాయేలీలందరినీ వెళ్ళిపోమ్మని, వెళ్ళిపోండి, మీ దేవుడు చెప్పినట్లుగా ఐగుప్తు నుంచి బయటికి వెళ్ళిపోండి అని పంపించాడు. ఇజ్రాయేలీలందరూ మోషే ఆధ్వర్యంలో బయటికి వెళ్ళిపోయారు. ఈలోపే, ఇంత చెప్పుకున్నాం కదా, కుక్కతో ఒక వంకర, మళ్ళీ వాడు తన పాత మానసిక స్థితిని ప్రదర్శిస్తున్నాడు. నా ఇష్టం, నేనెందుకు దేవుడు చెప్పినట్లు చేయాలి, కొంచెం నెమ్మది దొరికింది అంతే, మళ్ళీ వాడు మునుపటిలా ప్రవర్తించాడు. ఇజ్రాయేలీని తరమటం ప్రారంభించాడు, వాళ్ళని చేసి చేయటం ప్రారంభించాడు. దేవుడేమో ఇజ్రాయేలీలను ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించాడట. ఇజ్రాయేలీలు ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయారంటే ముందుకు వెళ్ళడానికి దారి లేదు, వెనక్కి తిరిగి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు.
ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారిపోయింది వాళ్ళ పరిస్థితి. ముందుకు వెళితే సముద్రంలో మునిగి చచ్చిపోతారు, వెనక్కి తిరిగి చూస్తే ఫరో చేస్ చేస్తూ దగ్గరకు వచ్చేస్తున్నాడు, ఫరో చేతిలో చనిపోతారు. మరి ఎందుకని అటువంటి దుస్థితికి దేవుడు తీసుకొచ్చాడు వాళ్ళని అని అంటే, ఆ రోజు దేవుడు తన నామాన్ని మహిమపరుచుకోవాలని ఇజ్రాయేలీయులకు ఫరోకు మాత్రమే కాక సమస్త మానవ జాతికి రానున్న తరాల వారికి కూడా ఒక గొప్ప సందేశాన్ని దేవుడు ఇవ్వాలనుకున్నాడు. కనుక అలా ముందుకు దారి లేక వెనక దారి లేని పరిస్థితులలో ఇజ్రాయేలీయులను ఉంచాడండి. ఆ సందర్భం గురించే ఇంతక మనం చదువుకున్న వాక్యం రాయబడింది, మళ్ళీ చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:29 విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగు చేయజూచి మునిగిపోయిరి. చూసారా, ఎర్ర సముద్రములో దేవుడు ఆరిన నేలను తయారు చేశాడట ఇశ్రాయేలీయుల కోసం. ఆరిన నేల మీద సముద్రం మధ్యలో ఏ హాని కలగకుండా ఇజ్రాయేలీలు క్షేమంగా నడిచిపోయారు. అయితే ప్రతిదీ అనుకరించే ఫరో, మీరు వెళ్ళగలిగినప్పుడు నేను వెళ్ళలేనా, మీరు చేస్తే నేను చేయలేనా, మీరు ఎక్కువ నేను తక్కువ, నేనేం తక్కువ కాదు, నేనే దేవుణ్ణి అనే గర్వంతో అహంకారంతో నిండిపోయిన ఈ ఫరో అది కూడా ఇమిటేట్ చేశాడు. చూసారండి, ఫస్ట్ నుంచి అతను ఏం చేస్తున్నాడో ఇప్పుడు అదే చేస్తున్నాడు. మళ్ళీ మోషే కర్రబాడేస్తే వీడు కర్రబాడేసి పాపం చేశాడు, మోషే నీళ్ళను రక్తంగా మారిస్తే ఫరో కూడా అదే చేయించాడు. ఇప్పుడు మోషే ఇజ్రాయేలును తీసుకుని ఆరిన నేల మీద సముద్రం మధ్యలో దేవుడు వారి కోసం తయారు చేసిన దారిలో నడిస్తే ఫరో కూడా అదే దారిలో నడవడం ప్రారంభించాడు. కానీ వాడికి తెలియదు అదే తన అంతమని. ది లాస్ట్ డెడ్లీ బ్లో అన్నమాట. ఫరో అనుకున్నాడు కర్ర నేల మీద పడేసినట్లుగా, నీళ్లు రక్తంగా మార్చినట్లుగా ఇప్పుడు కూడా ఇజ్రాయేలీలు నడిచి వెళ్ళిపోయినట్టే క్షేమంగా మేము కూడా దాటేస్తాం అనుకున్నాడు. అతను ఊహించని విధంగా, ఊహించని టైంలో సముద్రం మధ్యలోకి ఐగుప్తీయులందరూ, వారి గుర్రాలు, వారి రథాలు, వారి అతిశయ కారణమైన గుర్రాలు రథాలు అంటే ఇంకా బాగుంటుంది, ఏ గుర్రాలను రథాలను రౌతులను వేటిని చూసుకొని ఫరో నేను దేవుణ్ణి అని ఎగసిపడ్డాడో, గర్వపడ్డాడో, అహంకారాన్ని ప్రదర్శించాడో, ఆ గుర్రాలు రథాలు రౌతులు అందరూ సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడుస్తూ సముద్ర మధ్యకు రాగానే దేవుడు మోషేతో అన్నాడు, మోసెస్ నీ కర్రను మరలా సముద్రం వైపు ఎత్తిపెట్టు. ఈరోజు జరగబోయే సంఘటన ఐగుప్తీయులకు ఇజ్రాయేలీలకు మాత్రమే కాకుండా యావత్ మానవ జాతికి ఒక గొప్ప పాఠం కాబోతుంది అని దేవుడు చెప్పాడు. మోషే ఎప్పుడైతే తన కర్రను సముద్రం వైపు ఎత్తిపెట్టాడో సముద్రం మరల మునుపట్లా మారిపోయిందట, ఆరిన నెల పోయింది. నది సందర్భంలో ఐగుప్తీయులందరూ మునిగి చచ్చిపోయారు. అలాగూ చేయజూచి ఐగుప్తీయులు మునిగిపోయారు అని ఇక్కడ వ్రాయబడిన వాక్య భావం ఇదే. అలాగూ చేయజూచి విశ్వాసముతో నడిచిన ఇజ్రాయేలీలు రక్షించబడ్డారు, అవిశ్వాసంతో విశ్వాసులలాగా ప్రవర్తించిన ఐగుప్తీయులేమో మునిగిపోయారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఫరో యొక్క గర్వం, అహంకారం సమస్తము ఎర్ర సముద్రములో మునిగిపోయాయి. పోయింది అక్కడ అతని గుర్రాలు రథాలు రౌతులు మాత్రమే కాదు, అతని గర్వము, అహంకారము, అతని అతిశయ కారణం సమస్తము మునిగిపోయాయి. ఈ వాక్యం ముగించే ముందు దేవుని సేవకుడిగా వాక్యం వింటున్న మీ అందరితో నేను మనవి చేస్తున్నాను, మనం దేవుణ్ణి పోలి నడుచుకుందాం. దేవుని సేవకులను, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులనే మన మాదిరిగా పెట్టుకుందాం. మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మన చుట్టూ ఉన్న మనుషులు కాదు మన మాదిరి. మనం బ్రతకాల్సింది మన చుట్టూ ఉన్న మనుషులను, సమాజాన్ని చూసి కాదు, కానీ దేవుని వాక్యాన్ని చూసి, దేవుని వాక్యంలో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారమే మనం జీవించాలి. అయితే వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు అనేక సార్లు మనం కష్టపడతాం, కష్టపడాల్సి వస్తుంది, నష్టపోవాల్సి వస్తుంది. లాభం కంటే నష్టమే అనేక సార్లు జరగచ్చుగాక. అయినప్పటికీ
వాక్యానుసారంగానే జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం వాక్యానుసారంగానే జీవిద్దాం. ఒక్కొక్కసారి సైతాను మనల్ని టెంప్ట్ చేస్తుంటాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ వర్ధిల్లుతున్న కొంతమందిని చూపించి వాళ్ళు వాక్యాన్ని పక్కకి పెట్టారు, లోకస్తులాగా బ్రతుకుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, వరకట్నం తీసుకుంటున్నారు, పాపం చేస్తున్నారు, వ్యభిచారంలో బతుకుతున్నారు, అడ్డగోలుగా బ్రతుకుతున్నారు, అయినా కూడా బాగానే ఉన్నారు కదా, నీకెందుకురా ఈ భక్తి, మీకెందుకు వాక్యం, నువ్వు కూడా దిగజారిపో, నువ్వు కూడా ప్రార్థన చేయటం మానేసి, నువ్వు కూడా బైబిల్ చదవటం మానే, నువ్వు కూడా నామకార్థంగా ఉండు, ఆదివారం చర్చికి వెళ్ళు, మిగతా రోజుల్లో నీ ఇష్టానుసారంగా అడ్డగోలుగా బ్రతికేసి అని సాతాను ప్రేరేపిస్తాడు, టెంప్ట్ చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఉన్న సమాజం మనకి మాదిరి కాదు, మన గురువు కాదు, మనకి దేవుని వాక్యమే మాదిరి. ప్రతిరోజు వాక్యం ధ్యానించండి, వాక్యానుసారంగా జీవించండి. ఫరో ప్రదర్శించిన గర్వం, అహంకారం, అవిధేయత, తిరుగుబాటు మనం ప్రదర్శించడానికి వీల్లేదు. ఫరో లాంటి వాడే ఎర్ర సముద్రంలో ముంచబడ్డి చంపబడ్డాడు. సమస్తం పోగొట్టుకుంటే ఇక మనం ఎంత చెప్పండి. కాబట్టి పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నేనే దేవుణ్ణి, లేదా నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్లు నేను బ్రతుకుతా అనే ఫరో మెంటాలిటీ ఎప్పటికైనా మన కొంప ముంచుతుంది. ఒకప్పుడు మహారాజులుగా, మహానుభావులుగా బ్రతికిన ఎంతోమంది పిల్లలు, వంశీకులు ఈరోజు బిచ్చగాలుగా బతుకుతున్నారు. కాబట్టి ఈ లోక సంబంధమైన అధికారాలు, ఆస్తులు శాశ్వతం కాదు. వాటిని చూసి మనం మురిసిపోకూడదు. దేవుడే మన ఆనందమై ఉండాలి, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. బైబిల్ గ్రంథములో దేవునికి భయపడిన భక్తులను మాదిరిగా తీసుకోవాలి. మీ లైఫ్లో దేవుడు ఏదైనా అతిశయ కారణాన్ని కలిగిస్తే అది దేవుని మూలంగానే మీకు కలిగిందని గుర్తించి దేవునికి భయపడండి, దేవుని ప్రేమించండి, దేవునికి వందనాలు చెల్లించండి, దేవుని మీద తిరగబడకూడదు. ప్రతి మనిషి లైఫ్లోనూ ఏదో ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. మీ దగ్గరున్న ఒక అతిశయ కారణం నా దగ్గర ఉండకపోవచ్చు, నా దగ్గరున్న ఒక అతిశయ కారణం మీ దగ్గర ఉండకపోవచ్చు, దేవుడే అది మనకిచ్చి ఉండొచ్చు కదా. దేవుని మూలంగా మనం కలిగి ఉన్న ఏదైనా ఒక ప్లస్ పాయింట్, ఏదైనా ఒక అతిశయ కారణం అది మన నాశనానికి కారణం కాకూడదు. ప్రభువా, నీ మూలంగా ఇది పొందుకున్నాను, ఇంకెవరి దగ్గర లేని ఒక ప్రత్యేకత, ఒక ప్లస్ పాయింట్, ఒక బ్లెస్సింగ్ నా లైఫ్లో ఉంది, నీకు వందనాలు, నువ్వే నాకు ఇది ఇచ్చావు అని దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మరింత విధేయులమై మరింత సమర్థవంతంగా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ బ్రతికితే ఇంకా అనేక అతిశయ కారణాలు, అనేక ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడు. కానీ మనకి అతిశయ కారణాలను, ఆశీర్వాదాలను, మన లైఫ్లో ఇంకెవరి దగ్గర లేని ఒక ప్రత్యేకమైన దీవెన ఏదైనా దేవుడు మనకిచ్చినప్పుడు, ఒక ప్రత్యేకత ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మనం గర్వపడి అహంకారాన్ని ప్రదర్శించి ఇచ్చిన దేవుణ్ణే మరిచిపోయి దేవుని పట్ల కనుక ఒకవేళ మనం అహంకారులమై గర్విష్ఠులమై ప్రవర్తిస్తే ఫరోకు పట్టిన గతే ఎవరికైనా పట్టి తీరుతుంది ఖచ్చితంగా. కాబట్టి యోసేపులాగా, నోహులాగా జీవిద్దాం, దేవునికి భయపడదాం, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. ప్రైస్ ద లార్డ్. ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.